హాయ్ ఫ్రెండ్స్ నా అభిషోక్ మీరు చూస్తున్న అశోక్ టెక్ న్యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ లో మొబైల్ నంబర్ ని ఎలా చేంజ్ చేయాలి వాటికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి అయినక చూద్దాము చాలా సింపుల్ గా మీరు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు లో మీ మొబైల్ నంబర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు మీ దగ్గర కంప్యూటర్ గానీ మొబైల్ గానీ ఉన్నట్లయితే ఆన్లైన్ ద్వారా మీ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు మొబైల్ నంబర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు మొబైల్ నంబర్ ని ఎలా చేంజ్ చేయాలి వాటి సంబంధించిన ప్రాసెస్ ఏంటైత కంప్లీట్ గా మీకు వీడియోలో ఉంటుంది వీడియోని ఎక్కడానికి స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి ఈ వెబ్సైట్ లింక్ కావాలంటే కనుక ఈ టైటిల్ పైన క్లిక్ చేయండి వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఇక్కడ వెబ్సైట్ లింక్ అని ఉంటుంది ఈ లింక్ పైన క్లిక్ చేస్తే కనుక మీకు వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం ఆధార్ కార్డ్ నంబర్ ని ఎంటర్ చేసి ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ లో మొబైల్ నంబర్ ని ఎలా చేంజ్ చేసుకోవాలి అని తనక చూద్దాం ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నంబర్ ని ఎంటర్ చేయండి ఇక్కడ నేను ఆధార్ కార్డ్ నంబర్ ని ఎంటర్ చేస్తున్నాను మీ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రి ఉంది కదా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ ఉంది కదా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయాలని మీకు ఇక్కడ ఒక టిక్ మార్క్ అనేది ఇలా యాడ్ అవుతుంది ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయనే మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నంబర్కి ఇలా ఒక ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి నేను ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను ఇలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ అనేది కనపడుతుంది ఈ కార్డ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అన్నగా ఇక్కడ డౌన్లోడ్ ఏబిహెచ్ఎన్ నంబర్ కార్డ్ ఉంది కదా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ఈ వీడియోలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ లో మొబైల్ నంబర్ చేంజ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మన మొబైల్ నంబర్ ని ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు చూద్దాం ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేయనే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే చూపెడతాయి ఇక్కడ అప్డేట్ మొబైల్ నెంబర్ ఉంది కదా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసి ఓసారి సైడ్కి ఇలా మీరు క్లిక్ చేయండి క్లిక్ చేయాలని మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ న్యూ మొబైల్ నంబర్ ఉంది కదా ఇక్కడ మీరు ఒక మొబైల్ నంబర్ ని టైప్ చేయండి కానీ నేను ఎగ్జాంపుల్ కి ఒక మొబైల్ నంబర్ ని టైప్ చేస్తున్నాను ఇలా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గేట్ ఓటీపీ ఉంది కదా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ ఓటీపీ అయితే వచ్చింది ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయాలని మళ్ళీ మీకు ఇక్కడ కింద రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా ఓటీపీ ఆన్ మొబైల్ నెంబర్ లింక్ విత్ ఆధార్ ఉంది కదా ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే మీ ఆధార్ కార్డ్ కి లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ ద్వారా మీరు ఓటీపీ అనేది ఎంటర్ చేసి మీ మొబైల్ నంబర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు లేదంటే కనుక మీకు ఇక్కడ కింద ఇంకో ఆప్షన్ ఉంది ఏ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఓటీపీ ఆన్ మొబైల్ నంబర్ ఏబి నంబర్ అంటే మీ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ కి నంబర్ అనేది ఉంటుంది ఆ నంబర్ ద్వారా కూడా మీరు మీ మొబైల్ నంబర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు మీరు సింపుల్ గా మీ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలి అన్నట్లయితే ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీ ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ అనేది ఇలా వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయండి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ఉంది కదా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయాలని మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొబైల్ నంబర్ అప్డేట్ అని మీకు ఇలా చూపెడుతుంది ఇలా మీరు చాలా సింపుల్ గా మీ మొబైల్ ద్వారా ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ లో మొబైల్ నంబర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో